TS SPDCL JLM AC circuits multiple choice questions. Question number 50. When a pure inductive coil is fed by a complex voltage wave, its current wave. So pure complex voltage ద్వారా ఒక pure conducts complex voltage wave అనేది pure inductive coil కి ఇస్తే, సో ఒక దాని కరెంట్ వేవ్ ఏమవుతుంది అనే క్వశ్చన్. దాని కరెంట్ వేవ్ అనేది షోస్ లెస్ డిస్టోర్షన్. సో ద ప్యూర్ ఇండక్టివ్ కాయిల్ ఈజ్ ఫెడ్ బై ఏ కాంప్లెక్స్ వోల్టేజ్ వేవ్, ఇట్స్ కరెంట్ వేవ్ షోస్ లెస్ డిస్టోర్షన్. క్వశ్చన్ నెంబర్ 51. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ హార్మోనిక్ వోల్టేజ్ కాంపోనెంట్స్ in a three phase system would be in phase with each other. So harmonic voltage components, harmonic voltage components three phase system lo in phase lo untayi okadanto okati. So answer achesi second, fourth, sixth, ee total ee mood achesi in phase lo untayi. So indaka mana oka question lo fifth phase anedi ఫిఫ్త్ హార్మోనిక్ అనేది నెగటివ్ ఫేస్లో ఉంటుంది అని చూసాం. సో ఇక్కడ ఇన్ ఫేస్లో ఉన్నాయి మాత్రం, ఇన్ ఫేస్లో ఉండేటి సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ ఎక్సెట్రా అంటే ఈవెంట్స్. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అండ్ వోల్టేజెస్ ఆర్ రిప్రజెంట్ బై స్ట్రేట్ లైన్ విత్ అన్ ఆరో హెడ్ టు రిప్రజెంట్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. వాట్ ఆర్ దిస్ రిప్రజెంటేషన్ కాల్డ్ వెక్టార్ క్వాంటిటీ. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అండ్ వోల్టేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ బై స్ట్రేట్ లైన్ విత్ అన్ ఆరో హెడ్ టు ద రిప్రజెంట్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దిస్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ వెక్టార్ క్వాంటిటీ రిప్రజెంటేషన్. వైల్ ఫైండింగ్ సొల్యూషన్ టు ఏసీ సర్క్యూట్ వెక్టార్ క్వాంటిటీస్ ఆర్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. వన్ మెథడ్ ఫర్ సాల్వింగ్ వెక్టార్ క్వాంటిటీస్ ఈజ్. సో ఏసీ సర్క్యూట్ సొల్యూషన్స్ చేసేటప్పుడు వెక్టర్ క్వాంటిటీస్ యాడ్ చేస్తే సబ్ట్రాక్టెడ్ చేస్తుంది, దానికి యూజ్ చేసే మెథడ్ ఏంటి? సో దానికి యూజ్ చేసే మెథడ్ వచ్చేసి పారలలోగ్రామ్ మెథడ్. పారలలోగ్రామ్ మెథడ్ అనేది వెక్టర్ క్వాంటిటీస్ని యాడ్ సబ్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద ఇంపిడెన్స్ ఇన్వాల్వింగ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్? సో ఆన్సర్ వచ్చేసి జెడ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్సే ఉంది, ఎక్సెల్ కానీ ఎక్సీల్ కానీ లేదు, అందుకే ఓన్లీ ఎక్స్ స్క్వేర్ అంటే రైట్. అదే ఒకవేళ ఎక్సెల్ ఉంది ఎక్స్సీ సెపరేట్గా ఉన్నాయంటే ఈ ఆన్సర్ అనేది తప్పైపోతుంది. ఓకే, ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది కాబట్టి జెడ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ద యూనిట్ ఆఫ్ అడ్మిటెన్స్ ఇన్ ఏసీ ప్యారలల్ సర్క్యూటీస్. యూనిట్ ఆఫ్ అడ్మిటెన్స్, అడ్మిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్. సో అందుకే దీని యూనిట్ వచ్చేసి మో. మో ఓకే, మో అంటే హోమ్కి అపోజిట్. ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో యు సీ ద వేవ్ ఫార్మ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ ఏ ఏసీ సర్క్యూట్. సో ఇక్కడ మనం చూస్తున్నాం వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫామ్ చూస్తున్నాం. ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్, ఇది కరెంట్ వేవ్ ఫామ్, ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్, ఇది కరెంట్ వేవ్ ఫామ్. సో ఇక్కడ మీరు చూస్తే వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది కరెంట్ కంటే లీడింగ్లో ఉంది. ఓకేనా, అంటే ఇప్పుడు కరెంట్ వేవ్ ఫామ్ జీరో ఉంది, వోల్టేజ్ అనేది 90 డిగ్రీస్ దగ్గర ఉంది. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ అనేది కరెంట్ కంటే లీడింగ్లో ఉంది. సో ఇందాక సర్క్యూట్లో వోల్టేజ్ అనేది కరెంట్ కంటే లీడింగ్లో ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ డస్ దిస్ ఏసీ సర్క్యూట్ కంటెన్. ఆ ఏసీ సర్క్యూట్లో ఏ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఉంటుంది? అయితే ఆన్సర్ వచ్చేసి మనకు వోల్టేజ్ కరెంట్ కంటే లీడింగ్లో ఉండేది ఓన్లీ ప్యూర్ ఇండక్టెన్స్
ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్లోనే కాబట్టి ఆన్సర్ ఎల్ ఓన్లీ. వాట్ విల్ ద వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఆర్ టూ వెన్ ద స్విచ్ ఎస్ వన్ ఇన్ ద సర్క్యూట్ డయాగ్రామ్ బిలో ఈజ్ ఓపెన్. సో ఇక్కడ ఎస్ వన్ అనే ఉంది, ఇది ఓపెన్ చేసినప్పుడు వాట్ విల్ బి ద రెసిస్టెన్స్, వాట్ విల్ బి ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఆర్ టూ, ఆర్ టూ దగ్గర రెసిస్టెన్స్ ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఒకవేళ ఇది ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఇది అనేది సిరీస్లో అయిపోతుంది. సిరీస్లో అన్నప్పుడు వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది, వోల్టేజ్ అనేది డివైడ్ అయినప్పుడు ఆన్సర్ వచ్చేసి 190 వోల్ట్స్. ఓకే, వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ ఇన్ ద కాయిల్ షోన్ బిలో. సో ఇక్కడ ఈ ఫిగర్లో అమ్మీటర్లో రీడింగ్ ఎంత అనేది చెప్పాలి. ఆన్సర్ వచ్చేసి 3 ఆంపియర్స్, ఎందుకంటే ఇక్కడ ఈ సర్క్యూట్లో 4 ఆంపియర్స్ ఉంది, ఇక్కడ 1 ఆంపియర్ ఉంది. సో ఇవి రెండు అనేది అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అపోజిట్ డైరెక్షన్లో కానీ ఒకే డైరెక్షన్లో వచ్చినప్పుడు కానీ ఈ కరెంట్స్ అనేది యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాంటి టైంలో ఇక్కడ ఈ మీటర్ అనేది చూపించేది 3 ఆంపియర్స్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, వెన్ సెవెరల్ ఇంపిడెన్సెస్ Z1, Z2 and Z3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఇక్కడ Z1, Z2, Z3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఈ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ దేర్ కంబైన్డ్ ఇంపిడెన్స్. ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ దేర్ కంబైన్డ్ ఇంపిడెన్స్. ఆన్సర్ వచ్చేసి Z=1/1Z1+1Z2+1Z3. అదే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే Z1, Z2, Z3/Z1, Z2+Z2, Z3+Z1 ఆన్సర్ వచ్చేసి ఇదే అవుతుంది. కానీ దీన్ని వీళ్ళు డిఫైన్ చేయకుండా, సొల్యూషన్ టోటల్ కంప్లీట్ చేయకుండా ఇలా రాసుకున్నాడు 1/1Z1+1Z2+1Z3.